బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు రేగింది. నచ్చని అభ్యర్థిని బరిలో నిలిపారంటూ నేతలు అలకబూనినట్లు తెలుస్తోంది. పల్లా వర్గానికి చెందిన ఏనుగు రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మెజారిటీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి 130 మందికి ఆహ్వానం పంపితే కేవలం 50 మంది మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు సైతం సమావేశానికి గైర్హాజరయ్యారు. రైట్, డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ లొల్లికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, పల్లరాజు రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన స్థానం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నిక పైనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎప్పుడైతే ఏనుగు రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అనౌన్స్ చేసిందో, అభ్యర్థిని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆయా జిల్లాలో ఉన్నటువంటి నేతల్లో అసమ్మతి సెగ అంటుకుంది. మొదటి నుంచి కూడా చర్చ జరుగుతుంది, అంటే లోకల్గా ఆయా జిల్లాల్లో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు నేరుగా ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఒక సమావేశం జరిగింది. మెయిన్గా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్ళా ఎట్లనైనా కైవసం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో తాజాగా వేగంగా మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఖచ్చితంగా సిట్టింగ్ని కైవసం చేసుకోవాలనేటువంటి విషయం పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి నిన్న చెప్పినటువంటి దాని ప్రకారం, నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం కేసీఆర్ సమక్షంలోనే ఈ సమావేశం జరగాలి. ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతనే జరగాలని కూడా ముందుగా ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ ఆయన సూపర్వైజింగ్లోనే సమావేశం జరిగింది. సమావేశంలో దాదాపు ఒక 40 నిమిషాల పాటు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. మరోవైపు హాజరైనటువంటి వాళ్ళలో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. దాదాపు 130 మందికి ఆహ్వానం అందితే 3 జిల్లాలకు సంబంధించి కేవలం హాజరైంది 50 నుంచి 55 మంది మాజీలు, నేతలు, మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి వాళ్ళు, కార్పొరేషన్గా మాజీ కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది హాజరు కాలేదు. ఒకసారి హాజరు కాలని బట్టి డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఉమ్మడి, నల్గొండ నుంచి గైర్హాజరైనటువంటి వాళ్ళలో కంచెల రామకృష్ణారెడ్డి, బండ నరేందర్ రెడ్డి, తిప్పల విజయసింహారెడ్డి, దూదిమెట్ట బాలరాజు, ఈయన గత అంటే మొన్నటి ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్లో ఉండి టికెట్ ఇస్తే భువనగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారని చెప్పి ఎన్రోల్ చేసుకున్నటువంటి లిస్టులలో ఈయన కూడా ఉన్నారు. ఆ తర్వాత ఉమ్మడి, వరంగల్ నుంచి రానటువంటి వాళ్ళు మాజీ మంత్రి ఎర్రబలి దయాకర్ రావు ఉన్నారు, పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. తక్కలపల్లి రవీందర్రావు, బస్వరాజ సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇందాక చెప్పిన దాని ప్రకారం వాసుదేవరెడ్డి, ఈయన మొదటి నుంచే ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకునే పలానా రోజున నోటిఫికేషన్ జారీ అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వాసుదేవరెడ్డి నేరుగా ఆయన్నే ఎన్రోల్మెంట్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తనకి పార్టీ టికెట్ను అనౌన్స్ చేస్తుంది అనేటువంటి విషయం పైన ఆయన గతంలో కార్పొరేషన్ చైర్మన్గా, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకు ఖచ్చితంగా ఇస్తారనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత నాగుల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, బొల్లం సంపత్కుణం, వై సతీష్ రెడ్డి వీళ్ళు కూడా గైరహాజరయ్యారు. మరొకటి సుందర్ రాజు యాదవ్, ఈయన పల్లరాజేశ్వరరెడ్డి ఎప్పుడైతే 2 సార్లు పోటీ చేయడం జరిగిందో గతంలో, 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయన రేసులో ఉండే, ఈయన రేసు పల్లరాజేశ్వర రెడ్డి గురించి ఈయన 2 సార్లు గత ఎమ్మెల్సీ బరిలో ఆయన బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల వాతావరణం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రకంగా ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి నేతలంతా కూడా అసమ్మతి సెగను చెప్పడము, ఆ తర్వాత ఏకపక్ష ధోరణితోనే ఏనుగుల రాకేష్ రెడ్డిని, వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈ రకంగా బరిలోకి నిలవడం, కనీసం మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోలేదు, పలానా వ్యక్తిని మేము అనౌన్స్ చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా కొంతమంది సీనియర్ నేతల మాటలు విన్న తర్వాతనే ఈ రకమైనటువంటి ఏకపక్ష ధోరణితోనే ఏనుగు రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి ఒక పర్సెప్షన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సమావేశంలో మాట్లాడుతూ మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరు కూడా అసమ్మతిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో ఉంచుకుంటుంది, వాళ్ళు చేసేటువంటి సర్వీస్ని ఎప్పుడు కూడా మర్చిపోదు అనేటువంటి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో పార్టీకి ఎదురవుతున్నటువంటి వరుస దెబ్బలతో ఖచ్చితంగా దీనిపైన మనం గెట్టాన్ కావాలంటే
పర్సన్ అంటే పర్సన్ని చూసుకోకుండా, అభ్యర్థిని చూడకుండా ఎంటైర్ పార్టీని చూసి సేవ చేయాలనేటువంటి విషయాన్ని హాజరైనటువంటి మంత్రులు, అదేవిధంగా నేతలు, సీనియర్ నేతలు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎప్పటివరకు ఈ అసెంబ్లీకి సంబంధించి ఎప్పటివరకు వాళ్ళందరితో గ్రౌండ్ లెవెల్లో మాట్లాడి ఈ సమస్యను సమసిపోయేలాగా ప్రయత్నాలు చేస్తారు అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చాలామంది కూడా గైర్హాజరు అయ్యారు కాబట్టి గైర్హాజరైనటువంటి వాళ్ళ లీస్ట్ అవుట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ స్టాఫ్ ఆఫీస్ అంతా కూడా లీస్ట్ అవుట్ చేస్తోంది. మరోవైపు దాస్యం విజయభాస్కర్ రెడ్డి కూడా మాజీ చీఫ్ విప్గా ఆయన ఉండే ఆయన హాజరైనడు. ఆయన హాజరుపైన కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. నేరుగా కేటీఆరే ఖచ్చితంగా హాజరు కావాలి, సీనియర్గా ఉన్నారు, ఆ జిల్లాలో పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు హాజరు కావాలనేటువంటి ఒత్తిడి తీసుకువస్తేనే ఆయన దాస్యం విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తాజా పరిస్థితులలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డికి ఏ రకంగా గెలుపుకు వీళ్ళంతా కూడా దోహదపడతారా, లేదంటే స్తబ్దిగా ఉంటారా, సపోర్ట్ చేస్తారా లేదనేటువంటి ఒక అంతర్గత చర్చనైతే జరుగుతుంది. ఈ అంశంపైనే అభ్యర్థిగా ఉన్నటువంటి ఏనుగు రాకేష్ రెడ్డి కూడా సమాజంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.